నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్శాస్త్ర విభాగంలో మీకు అనేక విషయాలు చెప్పాను. ఎంతోమంది జ్యోతిష్యులు సినీ నటులకి జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. వాళ్ళు జనరల్గా ఏమిటంటే సినీ నటులు ఎక్కువగా సినీ నటులుగా రాణించాలనుకున్నటువంటి వాళ్ళు, సినిమాల్లో ప్రవేశించాలనుకుంటున్నటువంటి వాళ్ళు, సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా వరకు జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేస్తూనే ఉంటారు. అయితే అందరు జ్యోతిష్యులు సహాయపడగలరు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకనంటే వాళ్ళ యొక్క వృత్తి విధానం అది. వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో ఆచరిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. అసలు సినిమా వృత్తిలో రాణించటానికి ప్రధానమైనటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటిది అతి ముఖ్యం. కళలకి కారకుడు శుక్రుడు. శుక్రుడు బాగుంటే సినిమాల్లో రాణిస్తాడని అనుకోవటానికి వీల్లేదు. నిజం చెప్పాల్సి వస్తే శనియే సినీ జీవితంలో ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించగలడు. శని చాలా ముఖ్యం. శుక్రుడు తప్పకుండా శని యొక్క మిత్రుడుగా శుక్రుడు ఆ కళలో అతను అభినయాన్ని, అతని నృత్యాన్ని, అతని యొక్క వాచికాన్ని, ఆ రకమైనటువంటి ఆ యొక్క ఆ నేర్పరితనాన్ని అతను చూపించగలడు. అంతవరకే. ఇకపోతే బుధుడు రచయితలకు మాత్రమే, గురువు సినిమాలకు సంబంధం లేదు. రవి కొంతవరకు సినిమాలకు సంబంధించినటువంటి వాడే. ఎందుకంటే సినిమాలో ఒక అధికార దర్పం కలిగినటువంటి ఒక యాక్టర్ అవ్వాలి అంటే, ఒక స్టార్ యాక్టర్గా వెలగాలి అని అంటే సూర్యుడు కూడా బాగుండాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటనంటే, సినిమాల్లో రాణించాలి, సినిమాలోకి వెళ్ళాలనే ఆశ పుట్టించేవాడు రాహు అయితే, ఆ సినిమాకి కావలసినటువంటి హంగులు ఏర్పరచుకోవడానికి కారణమైనటువంటి వాడు శుక్రుడైతే, ఆ సినిమాల్లో స్టార్గా వెలగడానికి కారకులు శని రవి గ్రహాలు కారకులు అవుతారు. అందుకని ఒక జాతకంలో శని ఎలా ఉన్నాడు, ఆ శని అశుభుడా శుభుడా, రవి ఎలా ఉన్నాడు, ఆ రవి ఏ స్థానంలో ఉన్నాడు, అతను లాభభావంలో ఉన్నాడా, భాగ్యభావంలో ఉన్నాడా, ధనభావంలో ఉన్నాడా, కీర్తి ప్రతిష్టల కారణమైనటువంటి యోగాలలో ఉన్నాడా, ఇవన్నీ కనుక ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, ఆ పరిశీలనకి ఆధారంగా చేసుకుని సరి అయినటువంటి ఒక పరిహారాన్ని పాటించినట్టయితే మీలో ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి, పర్ఫార్మర్స్ అందరూ ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఒక మంచి పర్ఫార్మరే. ఈ మధ్యకాలంలో నేను ఒక సినిమా మహేష్ బాబుది చూశాను. అందులో ఒక ముసలి అతను ఒక ఫార్మర్గా, ఒక వ్యవసాయదారుడిగా అందులో యాక్ట్ చేశాడు. కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని అతను ఆకర్షించగలిగాడు. క్యారెక్టర్ ఎలాంటిది అనే కాదు, అతని ఎక్స్ప్రెషన్ ఎలాంటిది, అతని వాచికం ఎలాగుంది, అతని యొక్క పరిస్థితి ఎలాగుంది, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఐస్లో ఏర్పడినటువంటి ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది ప్రజాకర్షణకి కారణమైంది. ఆ స్పార్క్ను క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఆ స్పార్క్ని ఒక నటుడు క్రియేట్ చేస్తాడో తప్పకుండా ప్రజల్ని ఆకర్షించడమే కాదు, ఒక దర్శకుణ్ణి ఆకర్షిస్తాడు, ఒక హీరోయిన్ని ఆకర్షిస్తాడు, మిగతా సాంకేతిక నిపుణులని ఆకర్షిస్తాడు, అటు ఎగ్జిబిటర్స్ని ఆకర్షిస్తాడు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ని ఆకర్షిస్తాడు. అటువంటి స్పార్క్ ఎలా కలుగుతుంది, ఏం జరుగుతుంది, మీరు అదే చెప్పేది నేను. శని రవి ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే ఉపయోగపడతాయో, వాటికి సంబంధించిన పరిహారాలు ఎప్పుడైతే ఆచరించగలుగుతామో తప్పకుండా అతను సినిమాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక టెక్నీషియన్ అయితే విధానం వేరు, ఒక యాక్టర్ అయితే విధానం వేరు, లేకపోతే ఒక ఆర్ట్ డైరెక్టర్ అయితే విధానం వేరు, ఒక కెమెరామెన్ అయితే విధానం వేరు, మరి ఇతరత్ర ఎన్నో రంగాలు ఉంటాయి, సినిమానంతర మ్యూజిక్ కూడా ఉంటుంది. అన్నింటికీ కూడా ఒకే మందు కాదు. ఇది నటులకి సంబంధించింది మాత్రమే, ఈ నటులు రాణించాలంటే చెప్తున్నటువంటి విషయం మాత్రమే. అంచేత మీరు సరైనటువంటి నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుణ్ణి ఎప్పుడైతే మీరు కలుస్తారో, అతను మీ జాతకంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి అయినటువంటి అవగాహన చేసుకుని మీ యొక్క శనిని, మీ యొక్క రవిని సరి అయినటువంటి విధానంలో వాళ్ళకి శక్తిని ఇవ్వగలుగుతాడో, వాళ్ళని ఎనర్జైజ్ చేయగలుగుతాడో, తప్పకుండా మీరు అంచెలంచెలుగా ఎదిగి ఒక స్టార్ అయ్యేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. మీరు ఎలా ఎలా స్టార్ అవుతుంటే అలా అలాగా మీ పర్ఫార్మెన్స్ కూడా మారుతూ ఉంటుంది.
అందరూ యాక్టర్లు ఇంచుమించు అలాంటి వాళ్ళే. మొట్టమొదట మనకు యాక్టింగ్లో పెద్ద టాలెంట్ కనబడకపోయినా వాళ్ళు స్టార్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి సినిమాల్లో వాళ్ళ యొక్క నటనా విధానం మారిపోతుంది, వాళ్ళ వాచకం మారిపోతుంది, వాళ్ళ యొక్క అభినయం మారిపోతుంది, ఆ తర్వాత ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి? రత్న ప్రభావం అనేటువంటి చాలా ఉధృతమైనటువంటి పద్ధతిలో పనిచేస్తుంది. ఈ రకంగా మీరు కనుక మీరు జాగ్రత్తగా జ్యోతిష్యుడి సలహా పాటించి తప్పకుండా మీరు ఆ పరిహారాలు చేసుకుని ఉన్నట్టయితే తప్పకుండా సినిమాల్లో రాణిస్తారు. ఎందుకు రాణించారు? మీకేమైనా అవసరం ఉంటే కలవాలనుకుంటే తప్పకుండా నన్ను కలవండి, నా సలహాలు పాటించడానికి ప్రయత్నించండి. నేను ఎందరో సినీ నటులను చాలా గొప్పవాళ్ళని చేసినటువంటి చరిత్ర నాకుంది. ఆ అవకాశాన్ని మీరు కూడా పొందటానికి ప్రయత్నించండి. సెలవు.